ఏం సినిమాలు తీస్తా ఉన్నారండి? రక్తం మరిగిపోతా ఉంది, ఆవేదన ఉండదా అండి? ఎలాంటి సినిమాలు మీరు తీసేది? స్టోరీలు దొరకకపోతే ఇండస్ట్రీలో చాలా కథలు ఉన్నాయి. మరి ఆ రోజు చూసుకున్నట్టయితే 1995 ఆగస్టు 26 ఆ రోజు వైశ్ర హోటల్లో ఏం జరిగిందంటే, హలో ఎవరు తమ్ముడు నువ్వు? వర్మగారికి అనుకున్నాను, నీకు కూడా టైమింగ్ లేదు, ఎప్పుడు రిలీజ్ చేయాలో ఎప్పుడు రావాలో కూడా తెలియదు. బయలుదేరమ్మా బయలుదేరు. రక్తం మరిగిపోతా ఉంది. ఆగస్ట్ 26 1995 ఆ రోజు వైస్రాయ్ హోటల్లో ఏం జరిగిందంటే నేను చెప్తాను వినండి. సార్ బయట 120 రూపీస్ చెప్తున్నారు, ఎంత కొనొచ్చు సార్? తమ్ముళ్ళు నువ్వు పసుపు చొక్క వేసుకున్నాను ఒకే కారణంతో వదిలేస్తున్నాను. ఇంకొకసారి నా కంటికి కనిపించావంటే మంచిగా ఉండదు. చెప్పండి సార్, ప్లీజ్ సార్, వాడు వెళ్ళిపోతారు సార్, ఎంత కొనొచ్చు సార్? ఇది ఎరుపు పువ్వులు అయితే ఫ్రీగా తీసుకోవచ్చు, ఓకే. తెల్ల పువ్వులు అయితే డబ్బులు పెట్టి కొనొచ్చు, ఓకే. పసుపు పువ్వులు ఎంతకు వస్తాయని అడక్కు. సరే సార్, నాకు కూడా తెలియదు. థ్యాంక్ యూ సార్. ఒక పక్క చూస్తా ఉంటే నేను సినిమా ఆపుతానంటున్నారు, ఏం మీకు కథలు దొరకడం లేదా? ఒకటే సిచ్యువేషన్ తీసుకున్నా ఉన్నారు. 1995 ఆగస్టు 26 ఆ రోజు వైస్రాయ్ హోటల్లో ఏం జరిగిందో నేను చెప్తాను. సార్ ఎంత తౌడు వచ్చినారు ఇక్కడ? అయిన మా యావ ఒక్కసారి పిల్లని సార్ ఎర్ర చీర ఎర్ర జాకెట్ కట్టుకోండి సార్. తమ్ముడు నాకు ఆవేశం చాలా ఎక్కువ, నా ఆవేశాన్ని చూడాలనుకుంటూ ఏం తప్పిపోయిందన్నావు? సార్ మా యావ తప్పింది సార్ ఇక్కడ ఈ తౌడులోనా? ఇంకొక 22 వారం వరకు ఆగితే నేనే తప్పడిపోతాను, నన్ను ఎత్తుక్కోవాలా ప్రజలు. ఇంకొకసారి ఇక్కడ కనిపించామంటే మంచిగా ఉండదు. తీసుకెళ్ళండి తమ్ముళ్ళు.